బీఆర్ఎస్ బీజేపీ బీఎస్పీ మధ్య ముక్కోన పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో సిప్పూర్ ఆర్ సీట్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏను ఎక్కుతారా లేదా అనేది కూడా ఆసక్తిగా మారింది. మరోవైపు చెన్నూరు ఆర్ సీట్ గా మారింది. చెన్నూరు సంబంధించి ప్రభుత్వ బాలకృష్ణ ఇక్కడి నుంచి బీఆర్ఎస్ తరఫున బరిలో దిగారు. మాజీ ఎంపీ సీనియర్ నేత వివేక్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగారు. ఈ సీటుపై మొదటి నుంచి కూడా కొంత అందరి దృష్టి పడింది. మొత్తం ఈ సీట్ల విజేత ఎవరనేది కూడా ఉత్కంఠగా మారింది. రెండు పార్టీలు కూడా గెలుపు ధీమాతో ఉన్నాయి. మరోవైపు ఖానాపూర్ లో మంత్రి కేటీఆర్ స్నేహితుడు ఏరి కోరి సిట్టింగ్ ఎమ్మెల్యేని పక్కకు పెట్టి ఎన్ఆర్ఐ జాన్సన్ నాయక్ కేటీఆర్ టికెట్ ఇప్పించారు. జాన్సన్ నాయక్ అక్కడ ఖానాపూర్ లో బరిలో దిగారు. మరి కేటీఆర్ స్నేహితుడు గెలుస్తాడా లేదా అనే దానిపై రాష్ట్ర వ్యాప్తంగా బెట్టింగ్ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద కూడా ఈ సీట్లన్నీ కూడా ఈ నాలుగు సీట్లన్నీ అందరి దృష్టి కేంద్రీకరమైంది. అయితే కాంగ్రెస్ మాత్రం గట్టిగా నమ్ముతోంది ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నీ చీలలేదు, ఏకపక్షంగా తమకే పడ్డాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ నమ్ముతోంది. ముఖ్యంగా అయితే అదే సమయంలో బీజేపీ ప్రాబల్య ప్రాంతాల్లో తామే గెలుస్తామని బీజేపీ అభ్యర్థులు నమ్ముతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ చూసినట్లయితే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలడం ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మెజార్టీ సీట్లు కైవసం చేసుకోబోతున్న ధీమా బీఆర్ఎస్ అభ్యర్థులు వ్యక్తమవుతుంది. మొత్తం మీద విజయచంద్రిక మరి కాసేపట్లో మరో రెండు మూడు గంటల్లోనే మొత్తం మన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. విజయచంద్రిక థ్యాంక్ యూ మాతయ్య. మొత్తానికైతే తొలి రౌండ్ ముగిసేసరికి మెజారిటీ స్థానాల్లో